పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడి. మద్దిపాటి కళ్యాణ్ అనే వ్యక్తి నుండి 15,000 నగదు పట్టుబడి వారిని కలవడం జరిగింది. వారిని కలిసి వారితో మాట్లాడినటువంటి విషయాలను వాళ్ళు వీడియో కూడా తీశారు, ఆడియో వీడియో వీడియో తీశారు సెల్ఫోన్లో. ఆ వీడియోలో కూడా ఆయన ఎస్ఐ గారికి ఒక 10,000, తనకు 2,000, స్టాఫ్కి ఒక 3,000, మీరు పట్టుకురండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. తారీఖు ఆగస్టు 1 తారీఖు చంద్రప్ప నుంచి వస్తున్నాం సార్. వస్తుంటే దారిలో కారు మమ్మల్ని ర్యాష్గా సైడ్ అయితే మేము మీదకు పెట్టి సైడ్ అయ్యాను, మేము ఆపేమండి. ఆ కారుని తర్వాత మేము క్రాస్ చేసి ఆపేయండి. గొడవ ఏం జరిగి గొడవ అక్కడ చిన్న డిస్కషన్ జరిగింది. జరిగాక వాళ్ళు మేము సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయామండి. తర్వాత రోజు సాయంత్రం ఆనందరెడ్డి గారు ఫోన్ చేశారండి, ఎస్ఐ ఆనందరెడ్డి గారు జంగారెడ్డి గురించి. నువ్వు కారు ఆపి ఎవరిని కొట్టావంటని చెప్పారు సార్. మేము ఎవరిని కొట్టలేదండి అని చెప్తే నీ మీద కంప్లైంట్ వచ్చింది, అయినా అది జంగారెడ్డి పరిధి కాదు కదా సార్ అని చెప్తాను. చెప్తే నువ్వు మర్యాద పారేసరమ్మని చెప్పి కొన్ని సీరియస్ అవుతుంది, నేను పారేసుకుని వచ్చాను సార్. కారేసుకు వచ్చి లోపల పెట్టమన్నారండి, పెట్టాను. పెట్టిన కాడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కారు సమాధానం చెప్పట్లేదు సార్. మొన్న అడిగితే వేరే ఏఎస్ఐ ఎంఎం గారు అమౌంట్ 30,000 కట్టి కారు బయటకు రావాలంటే అంత కట్టలేము సార్ అంటే 15,000 కట్టి చూసుకోమన్నారు.